గణేషాయన్మహ గాయత్రీ దేవి నన్మహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సాధారణంగా కాకి వచ్చి నెత్తి మీద వాలిన శరీరం మీద వాలిన ఎక్కడైనా వాడినా వాలినా వెంటనే భయపడిపోతూ ఉంటారు ఏమండి నా నెత్తి మీద కాకి వాలిందండి నాకు ఏమైపోతుంది నాకేమైనా యాక్సిడెంట్ అయిపోతుందా ప్రమాదం అయిపోతుందా అపమృత్యుదోషం అంటారు కదా నేను ఏమైనా చనిపోతానా అని చాలామంది భయపడిపోతూ ఉంటారు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు కంగారు పడిపోతూ ఉంటారు ఏదో అయిపోతుందని తొట్టుబడి పడిపోతూ ఉంటారు అయితే నిజంగానే కాకి మీద వాలితే దానివల్ల మృత్యుగండం ఏదైనా ఉంటుందా దానివల్ల మనిషి నిజంగానే చనిపోతాడా అంత విశేషం కాకి ఉంటుందా అసలు కాకి ఎదురొస్తే ఏమవుతుంది కాకి సంబంధించినటువంటి శకునాలు ఏమిటి ఎటువంటి శకునాలు మంచివి ఎటువంటి శకునాలు మంచివి కావు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం సాధారణంగా కాకి చూడడానికి నల్లగా ఉండడం వల్ల అది చూసేసారు కదా నేను శనీశ్వరులాగా ఎందుకంటే శనికి వాహనం కూడాను అంచేత శనిలాగా అది ఎదురొస్తే ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు దాన్ని చూస్తే ఏదో అయిపోతున్నట్టు మనం భావిస్తూ ఉంటాం అది నెత్తి మీద వాలితే మృత్యుదోషం వచ్చేసినట్టు మనం భావిస్తూ ఉంటాం కానీ కాకి నిజంగా చెప్పాలి అంటే కనుక ఎన్నో రకాల శుభశకునాలు కూడా కారణం అయితే ముందర శుభశకునాలు ఏంటో చూసి తర్వాత నెత్తి మీద కాకి వాలితే ఏంటి ప్రమాదం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు కాకి కనుక వెనకాలని చరిస్తే ఆ పని ఖచ్చితంగా జయం జయమవుతుంది అంటే ఎదరి నుంచి కాకుండా వెనకాలని చరవాలన్నమాట కాకి రూపు వినపడాలన్నమాట ఖచ్చితంగా జయం అవుతుంది అని అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంటి పైకప్పు పైన నాలుగు కాకులు కనుక కనపడితే అది చాలా శుభశకునం అంట ఇంటి పైకప్పున నాలుగు కాకులు కనపడాలి అలా కనుక మీరు లేచిన తర్వాత పొద్దున మాటలు కనపడింది అనుకోండి అది కూడా శుభశకురం కారణం అలాగే ఏ పనికైనా మనం బయలుదేరేటప్పుడు లేదా ఏదైనా పని ప్రారంభం చేసేటప్పుడు మూడు కాకులు ఒకే చోట ప్రశాంతంగా కూర్చుని కనపడితే కనుక కార్య సాఫల్యత జరుగుతుంది అంటే అరుస్తూ కాదు మామూలుగా మూడు కాకులు కూర్చుని కలపడాలి మూడు కాకులు కలపడాలి మనకి ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు కానీ ఏదైనా పని ప్రారంభం చేస్తున్నట్టు అది కూడా శుభశుక్రమే అలాగే భోజనం చేతిలో నుండి జారిపోవడం ఆ జారిపోయినటువంటి అన్నాన్ని ఎత్తుకుపోవడం అది ఏదైనా బిస్కెట్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు లేకపోతే అన్నం అవ్వచ్చు ఏదైనా తినే పదార్థం చూడండి ఒకసారి ఎవడో సమోసా తింటుంటాడు బయట ఆ సమోసా తింటూ తింటూ అవి పడిపోయింది అనుకోండి అది కాకెత్తుకుపోయింది అనుకోండి అలాగే తినే ఆహారం కింద పడిన తర్వాత కాకి అది కూడా శుభశకునమే అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఒక్కసారి మాత్రమే అరిస్తే అది అది కూడా శుభశకునమే అంటే కావు 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 అని కాదు ఒకసారి కావు అనేది చదివి ఆగిపోవాలి అంటే మనకేదో శుభం జరగబోతోందనమాట ఫలిస్తుందనమాట అని అర్థం అలాగే ఒక్కొక్కసారి మనం ఎవరికైనా డబ్బులు అప్పిస్తూ ఉంటాం చేబుతిరిస్తూ ఉంటాం తిరిగి మళ్ళీ వసూలు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం అంటే డబ్బుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అనమాట వెళ్ళినప్పుడు కాకి తన మన తలపై నుంచి ఎగిరి వెళ్ళిపోతే కనుక అప్పు అప్పులు వసూలవుతాయట ఆ డబ్బులు వసూలు అవుతాయట అంటే కాకి నెత్తిమించి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఖచ్చితంగా వసూలు అవుతాయని సంకేతం అనమాట మనం వెళ్ళి పరవుతుంది అని అలాగే కాకి ముక్కుతోటి ఏదైనా స్వీట్ కానీ లేదా ఏదైనా ఒక పదార్థం కానీ పట్టుకుని వెళుతూ కనపడింది అనుకోండి మనం వెళ్ళే పనే దిగ్విజయం అవుతుంది అని అంటే కాకి ఏదైనా ఒక వస్తువుతోటి అంటే మామూలుగా తినే వస్తువులతోటి తినుబండారాలతో మళ్ళీ చెంచాలు వాటితోటి కాదు తిరుబండారాలతో ఆకాశంలో వెళుతూ కనపడింది అనుకోండి అప్పుడు మనం వెళ్ళే పని కూడా దిగ్విజయం అవుతుంది అని సంకేతం అలాగే కాకి చెట్టు మీద కూర్చుని మామూలుగా ప్రశాంతంగా కనపడింది అనుకోండి అది కూడా శోభాశకునమేట కాకి కనపడితే చెట్టు మీద ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాకి సహజంగానే కావు కావు అంటూ ముందుకు వెళితే దానివల్ల కూడా మనకు మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయట అలాగే నీటితో నిండిన కొండ మీద కనుక కాకి కూర్చుని కనపడితే కనుక నీటి బింది మీద కనపడితే కనుక కాకి మనకి ధనం రాబోతోంది అని సూచన అని అలాగే ధన వృద్ధి జరుగుతుంది అని అలాగే ఇంటి పైకప్పు లేదా గడ్డివామ పైన కూర్చుని సహజంగా అరిస్తే దానివల్ల కూడా దాని లాభం కనపడుతుంది చూడండి గడ్డివాములు ఉంటాయి దాని మీద కాకి నిలబడింది అరిచింది అనుకోండి ఖచ్చితంగా దానివల్ల లాభం ఆ యొక్క వ్యాపారం వల్ల లాభం వస్తుంది ఆ ధాన్యం అమ్మితే లాభం వస్తుంది అని ఇంటి పైకొప్ప మీద కూర్చొని అరిచినా కూడా మనకు లాభం వస్తుంది అని ఇంటి మీద కాకి వాళ్తే మనం ఏమి దాన్ని దెబ్బలాడకూడదు పంపించకూడదు అలాగే కాకి ఆకాశంలో ఎగిరిపోతూ ముక్కుతోటి గడ్డి పరగ ఉంటుంది కదా గడ్డి పరగను పట్టుకుని కనుక ప్రయాణం చేస్తూ ఉంటే కనుక తద్వారా అలాంటి చూసిన వాడు కూడా ధనప్రాప్తి ధా ధాన్య లాభం కనపడతాయి అని ధనప్రాప్తి కలుగుతుంది అని ప్రశేషం అలాగా కాకి ఒంటపై కూర్చొని అరుస్తూ కనపడితే కనుక శుభవార్త వింటారు అని ప్రస్తుతం మనకు ఒంటలు అయితే ఇక్కడ కనపడవు కానీ మనకి ఏమంటారు ఆ రాజస్థాన్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి వంట మీద కూర్చుని కాకి అరిచినా కూడా శుభవార్త వింటారు అని అలాగే పందిపై కూర్చుని కాకి అరుస్తే కనుక ధనలాభం కలుగుతుంది అని అంటే పంది మీద కనుక కాకి నించుని అరిచింది అనుకోండి అది మనం చూసామనుకోండి మనకేదో ధనలాభం కనపడుతుంది అని అర్థం అనమాట ఈ రకంగా ఇన్ని రకాల ప్రయోజనాలు శుభశకునాలు కాకి వాళ్ళు కలుగుతాయి అయితే కాకి నెత్తి మీద వాడితే మాత్రం అశుభ శకునం ఖచ్చితంగా మన పెద్దలు చెప్పినట్టుగానే మృత్యుగండం అయితే ఎలాగా ఇది మనం వైజ్ఞానిక పరంగా ఆలోచిద్దాం కాకి సాధారణంగా మన ఇంట్లో మనం పెట్టే ఆహారమే కాకుండా బయట ఏం తింటుంది అంటే కనుక ఏదైనా పక్షులు చచ్చిపోయినా మృగాలు చచ్చిపోయినా విషపరమైనటువంటి పావులు లాంటివి చచ్చిపోయినా అవన్నీ కూడా తను ముక్కుతోటి తింటూ ఉంటుంది కాళ్ళతోటి వాటి మీద వాడుతూ ఉంటుంది ఆవులు కానీ గేదెలు కానీ అలాంటివి చచ్చిపోయినా విషపరమైనటువంటివన్నీ కూడా చచ్చిపోయినప్పుడు కూడా వాటి మీద వాలి అది ముక్కుతోటి తింటూ ఉంటుంది కాబట్టి విషపరమైనవన్నీ కూడా కాళ్ళని ముక్కుని పట్టుకుని ఉంటాయి కాకి విపరీతమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి అవి అలాంటివి తినేసినా దానికి ఏమీ అవ్వదు ఒకవేళ అలాంటి కాకి కనుక మన నెత్తి మీద వాలినా నెత్తి మీద వాలి ముక్కుతోటి ఇలా పొడిచినా ఒక్కొక్కసారి పొడుస్తూ ఉంటుంది కాకి నెత్తి మీద పొడుస్తుంది గుండు మీద అలాగా ఆ ముక్కుతోటి పొడిచినప్పుడు కన్నం పడిపోయి రక్తం కారుతూ ఉంటుంది అది చాలా ప్రమాదం కారణం ఏంటంటే విషపరమైనటువంటి తిన్నటువంటి ఆ కాకి ఆ యొక్క అలాంటి వాటితో పట్టుకొచ్చి రెత్తి మీద రక్తం వచ్చిందనుకోండి ఆ యొక్క శరీరంలో ఆ రక్తం ద్వారా లేదా మనకు పడినటువంటి కన్నం ద్వారా లేదా మనకి చర్మం రొక్కుపోతే రక్కుపోయినటువంటి చర్మం ద్వారా దానికి సంబంధించినటువంటి విషపరమైనటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళి అది లోపల మనకి హాని చేస్తుంది కాకైతే తట్టుకోగలదు కానీ మనకు రోగనిరోధక శక్తి అంత రోగ నిరోధక శక్తి ఉండదు అప్పుడు ఏమవుతుందంటే రక్తం ఈ యొక్క విషమైపోతుంది తద్వారా మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కాకి ఇలాంటి ప్రాంతాల్లో సంచరించి వచ్చి మన మీద వాళ్ళితే అది ప్రమాదం కాబట్టి కాకి వాళ్ళితే మృత్యుదోషం అన్నారు అందుకనే కాకి వాళ్ళని వెంటనే స్నానం చేసేయమన్నారు సాధారణంగా వెంటనే స్నానం చేసేయడం రుద్రాభిషేకాలు చేయించుకోవడం ఖచ్చితంగా చేయమని చెప్తారు కారణం ఏంటంటే మృత్యు సంకేతము అని కారణం వైజ్ఞానిక పరంగా ఇదైతే కనుక అలా కాకి నెత్తి మీద వాళ్ళడానికి సంకేతం కూడా మనకి శనిశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటిది ఏదో బాగా దోషం కనపడుతుంది అని అర్థం అంటే శని దోషం వల్ల మృత్యుపరమైనటువంటి హాని కూడా కనపడుతుంది అనమాట కాబట్టి మనకి నెత్తి మీద వాలింది అంటే మనకి జాతకంలో శనిశ్వరు యొక్క ప్రభావం వల్ల మృత్యుగండన రాబోతోంది అని అర్థం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఏంటి శాస్త్ర ప్రకారంగా కాబట్టి సాంకేతిక పరంగానే వైజ్ఞానిక పరంగానేమో అధికారణమైతే ఇక్కడ మనకి శాస్త్రపరంగా మనకి గ్రహస్థితి లోపం చూపిస్తుంది అనమాట అంటే మనం వెంటనే ఏం చేయాలి ఓహో మనకి ఏదో జాతక దోషం ఉంది ప్రమాదం ఏదో రాబోతుంది గండం ఏదో రాబోతుంది అని మనం మొత్తం గ్రహాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడము తద్వారా దాన ధర్మాది కార్యక్రమాలు చేయించుకోవడము లేదా శరికి జపం చేయించుకోవడము నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడము లేదా దానికి సంబంధించినటువంటి తెలదానం ఇవ్వడము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కాకి నెత్తి మీద వాడితే గండమే ఏమీ లేదు అయితే దానికి రెండు రకాలుగాను శాస్త్రపరంగా ఇది కారణమైతే వైజ్ఞానిక పరంగాను అది కారణం అనమాట కాబట్టి నెత్తి మీద వాలితే అపశకునం తప్ప మిగతా చెప్పిన వాటి విషయాలు అన్నింటిలోనూ కూడా కాకి శుభ కాబట్టి శుభ శికునాలు ఇవి అశుభ శకునాలు ఇవి కాబట్టి కాకి సంబంధించినటువంటి శకున విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నా మీ జీవితంలో కాకి వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగినా కాకి వెంబడిస్తూ ఉన్నా దానికి సంబంధించిన విషయాలు ఏమైనా కావాలన్నా కూడా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దానికి మేము రెప్పలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా ఏదైనా అనుమానాలు అన్నట్టుగా మాకు ఫోన్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటివి కాకి మీకు మీద వాలినా లేదా ఏదైనా ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా మాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి పరిహారము ప్రాయశ్చితము ఎలా చేయాలో చేయించుకోవాలో మేము చెప్పే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు Saste.